అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మరి ప్రత్యేకించి శివశక్తి సభ్యుడైన శ్రీకుమార్ గారికి. అన్నా బాగున్నావన్నా? నీ వీడియో చూశానన్నా. శ్రీకుమార్ గారు, మీ వీడియో చూశానన్నా. శైలజ గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు కదా, శైలి సోదరి గురించి. చిన్నపిల్ల, ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ కూడా అయినట్టుందన్న ఫోటోలు బట్టి. ఎప్పుడు మ్యారేజ్ అయిందో నాకు తెలియదు, కానీ ఫొటోస్ చూశాను. సోదరి నన్ను బ్లాక్ చేసిందన్నావు వేరే ఐడి నుంచి. నేను చూశాను, చాలామంది ఫ్రెండ్స్ చెప్తాను, వాళ్ళ ఐడి నుంచి నేను చెక్ చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, తను ఏదో మాట్లాడింది క్రైస్తవులందరూ విరుచుకుపడుతున్నారు అని చెప్పేసి మీరు అన్నారు కదా, మరి తను మాట్లాడిన మాటలనే యూట్యూబ్లో చాలామంది హిందూ సోదరులు అప్లోడ్ చేసి వాటిని హల్చల్ చేయిస్తున్నారు. అంటే శైలు సోదరి మాట్లాడినవి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ బాగా హల్చల్ చేయొచ్చు, కానీ క్రైస్తవులు మాట్లాడిన హల్చల్ చేయకూడదా? మరి ఇంకో విషయం అన్న, మీరు శైలు గురించి పెట్టిన వీడియోస్లో వాళ్ళతో నన్ను పొంతన కలిపారు, అది కరెక్ట్, వద్దన్న అలా చేయొద్దు. నేను ఎప్పుడూ కూడా ఆర్య జాతి స్త్రీ అన్న విషయం మాట్లాడినట్టు మీరు ఎక్కడ గమనించి ఉండి ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే నేను మాట్లాడను. శైలు సోదరిని మాత్రమే నేను అంటాను, ఆర్య జాతి, ఆ జాతి, ఈ జాతి అని చెప్పేసి నేను మాట్లాడను. దయచేసి వాళ్ళతో నన్ను కంపారిజన్ చేయి మాకంటే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే, సబ్జెక్టుకి వచ్చేద్దాం. 27:16 ద్వితీయోపదేశ కాండం, 27:16 అండ్ 21:15 నిర్గమకాండం, ఈ విషయాల్లో ఉన్న వాక్యాలను మీరు తీసుకొని యేసుక్రీస్తు తల్లిదండ్రులు సన్మానించడం లేదు, అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు, అసలు ఈ వాక్యం అతను ఫాలో అవ్వలేదు, ప్రపంచమంతా దేవుడుగా అంగీకరిస్తున్న యేసుక్రీస్తుని మరి ఆయనే ఆయనకి తల్లి ప్రేమ తెలియదా అని చెప్పేసి మీరు అన్నారు. వెరీ గుడ్ అన్న, మీరు మంచి ప్రశ్నలు ఏమైనా ఎత్తారు, థ్యాంక్ యూ. అయితే మరి ప్రత్యేకించి మీరు మాట్లాడినట్టే మత్తయి సువార్త 10:37 ఫ్రెండ్స్, దయచేసి మీరు కూడా మీ దగ్గర బైబిల్ ఉన్నా లేకపోతే యాప్స్ ఉన్నా మీరు వాక్యాలను రెఫరెన్స్ని ఒకసారి చెక్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, ప్రతి రెఫరెన్స్ని మనం ఎప్పుడైతే పరిశోధిస్తామో అప్పుడే వాస్తవాలు మనకు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఫ్రెండ్స్ గమనించండి, ఒకసారి నేను చదువుతాను ఆ రిఫరెన్స్ చూడండి. మత్తయి సువార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఓకే, అదేవిధంగా లూకా సువార్త 12:52 53 లూకా సువార్త 12:52-53 ఇప్పటి నుండి ఒక ఇంట్లో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగాను 3 విరోధముగాను 2 ఉందురు, తండ్రి కుమారునికి, కుమారుని తండ్రికి, తల్లి కుమార్తెను, కుమార్తెకి తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ఫ్రెండ్స్, ఈ వాక్యాలను బట్టి మనకి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు, అదే మనకు వాక్యం ఉంది కదా, సమాధానాన్ని నేను ఈ భూమి మీద సమాధాన పరచడానికి కాదు నేను అగ్నివేయ అనేది కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, క్షమించండి కామెంట్స్ కాదు కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి. విషయం ఏంటంటే, వీటిని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం ప్రాక్టికల్గా కూడా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. మీరు ప్రాక్టికల్ జీవితానికి వాక్యాన్ని కనుక మీరు అన్వయింప చేసుకోకపోతే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంటుంది, దయచేసి చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అన్న శ్రీకుమార్ అన్న, నిజమే అన్న, మీరు చెప్పింది వాస్తవమే. అయితే మీరు ఇంకో విషయం మర్చిపోతున్నారన్న, ఒక్కసారి 28:29 అదే 10 28:29 కూడా ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. అదే 10, ఇది మత్తయి, మత్తయి సువార్త 10:28-29 మరియు ఆత్మను చంపనేరక
దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. ప్రైజ్ గాడ్. విషయం ఏంటంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి కాకుండా ఈ ఇహపరమైన ఈ లోకానికి సంబంధించిన మనుషులకు భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను చాలా విన్నాను, చాలా చూశాను. ఏంటంటే తల్లిదండ్రులకు భయపడి బాప్తీసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భర్తలకు భయపడి, భార్యలకు భయపడి చాలామంది మందిరానికి రాని పురుషులు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా యేసుక్రీస్తు అంగీకరించిన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు బాప్తీసాలు తీసుకోవడానికి చాలా ఆటంకాలు. కారణం ఏంటో తెలుసా? భయం 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 భయం. యేసుప్రభు అంటే ఇష్టం, యేసుప్రభు నమ్ముకుంటున్నారు, ఆయన వాక్యాన్ని పరిశోధిస్తున్నారు, చదువుతున్నారు. కానీ రక్షింపబడ్డానికి ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఏంటంటే బాప్తీసం. ఆ బాప్తీసం విషయం వచ్చేప్పటికీ భయం. ఆ సందర్భంలో ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది, మీరు దేవునికి మాత్రమే భయపడాలి. ఈ లోకంలో మనల్ని మనుషులు చంపేస్తారు, ఈ శరీరాన్ని మాత్రమే చంపేవాడికి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తుంది. పిచ్చుకలను కూడా దేవుడు శ్రద్ధ పెట్టి వాటిని గమనిస్తాడు. ఆయన చిత్తం లేకుండా ఒక్కటి కూడా నేలన రాలదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే పిచ్చుకల కంటే మరి ఎక్కువగా మీరు శ్రేష్ఠులు అని చెప్పేసి వాక్యం చెబుతుంది. మనుషులు దేవునికి మాత్రమే భయపడాలి, తోటి మనుషులకి, మూర్ఖులకు, చంపే వరకు, ఈ క్రూరులకు, ఇలాంటి వాళ్ళకు భయపడవలసిన అవసరం లేదు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీకు తెలుసో తెలీదో, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. శ్రీకుమార్ అన్న, ఈ విషయం మీకు తెలియకపోవచ్చు, కానీ ఎంతోమంది కుటుంబంలో అన్న ఆడపిల్లలు దేవుణ్ణి నమ్ముకున్న తరువాత తండ్రి అనే వ్యక్తి, అప్పటి వరకు కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్న వ్యక్తి, ఒక్కసారిగా కన్న బిడ్డలను తిట్టకూడని భయంకరమైన బూతులు కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా జరుగుతుంది, ఇప్పటికీ కూడా జరుగుతుంది. నేను వింటున్నాను కూడా, ఆ మాటలు నేను విన్నాను కూడా. కన్న కూతురుని తిట్టకూడని భయంకరమైన బూతులు, ఒక మాట చెప్పంటే పచ్చి బూతులు అంటారు సార్ అవి. ఎందుకు ఇలా జరుగుతుంది? భార్య నమ్ముకున్నప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టి భయంకరంగా భార్యను దూషించే వాళ్ళు ఉన్నారు. బిడ్డలు తమ బిడ్డలు దేవుడు నమ్ముకున్నారని చెప్పేసి కొడుకుల్ని కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే కదా సాధు సుందర్ సింగ్ గారి గురించి. ఎంతో ప్రేమగా అల్లరి ముద్దుగా పెంచుకున్న తండ్రి సాధు సుందర్ సింగ్ గారికి విషం కలిపి అన్నం పెట్టారు. అంటే సత్యమునకు ఎవడైతే సాక్షిగా నిలబడడానికి ఇష్టపడతాడో ఖచ్చితంగా ఆ వ్యక్తిని సత్యము గ్రహించని వాళ్ళు విరోధిస్తారన్నమాట, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం అదే, అలాంటి పరిస్థితులే వస్తాయని చెప్పాడు. ఇప్పుడు నేనున్నానండి, నేను యేసుప్రభు నమ్ముకుని నేను ఇలాగా దేవుని సేవ చేయాలి అని చెప్పి దేవుని గురించి అన్వేషిస్తూ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భాలలో అనేక సార్లు మా నాన్నగారికి నాకు చాలా వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి, చాలా గొడవలైనవి కూడా, చాలా చాలా గొడవలైనవి. గొడవలు అంటే కొట్టుకోవడాలు కాదులే అండి, వాదోపవాదాలు వాదోపవాదాలు. యేసుప్రభు నమ్ముకోవడం, చర్చికి వెళ్ళడం, రావడం ఇంతే. ఆయన గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా హిందువులు చెప్పాల్సిన అవసరం లేదు, మనకెందుకు ఈ గొడవలు, వదిలేసాయి అని చెప్పేసి మా నాన్నగారు చాలాసార్లు నన్ను ఖండించడం కూడా జరుగుతుంది. నా వీడియోలు చూసి మా నాన్న కోప్పడిన సందర్భం కూడా ఉంది, నువ్వు ఎందుకు అలా అంత హార్ష్గా మాట్లాడతావు అని. అంటే మా నాన్న నిజంగా నన్ను ప్రేమించడం లేదా? అట్లనరాదు, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, మరి నాకు మా నాన్నంటే ఇష్టం లేదా? అట్లనరాదు, నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే సత్యమును గురించి నేను సాక్షిగా నిలబడడం మొదలు పెడతానో అప్పుడు ఖచ్చితంగా ఘర్షణ కలుగుతుంది. నేను బాగా మంచిగా ఉద్యోగం చేసుకొని బాగా సంపాదించుకోవడం మా నాన్నకి ఇష్టం. నేను డబ్బు సంపాదన ప్రాముఖ్యం కాదు, దేవుని పని ప్రాముఖ్యం అని నేను అంటా ఉంటాను. ఈ విభేదం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను చెప్పాను కదా
కన్న కూతుర్ని తిట్టకూడని మాటలు తిడుతున్నారని నేను వింటున్నానండి. నా దగ్గరికి వచ్చి ఆ చెల్లి వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు. మా నాన్న చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నాడన్న, కానీ ఇప్పుడు ఇంత దారుణంగా పచ్చి బూతులు తిడుతున్నాడు. భార్యను కూడా అనకూడని మాటలు, కన్న బిడ్డలను అంటున్నాడన్న, మేము భరించలేకపోతున్నాం అన్న ఏడుస్తున్నారు. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటున్నారు. తండ్రికి కొడుకుకి, కొడుకుకి తండ్రికి, కోడలికి అత్తకి ఎందుకు ఇలా వైవిధ్యం వస్తుందో, ఈ విరోధం వస్తుందో తెలుసా అన్న? శ్రీకుమార్ అన్న, సత్యము కోసం వాళ్ళు నిలబడినప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇలాంటి శ్రమలను దాటుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి. నా సోదరి, నా సోదర, దేవుని నిమిత్తం మీరు నిందించబడుతున్నారా, హింసించబడుతున్నారా, దూషించబడుతున్నారా? ఎందు నిమిత్తం మీరు హింసించబడుతున్నారో, దూషించబడుతున్నారో అంటే, మీరు సత్యమునకు సాక్షిగా నిలబడినప్పుడు మాత్రమే మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. తప్పుడు పనులు చేసి మనం ఎదుటి వాళ్ళ చేత అనిపించుకోవడం కాదు. దేవుని తట్టు మనం నిలబడి నీతిగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ బెదరవలసిన అవసరం లేదు. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28-29 వచనం చదువుకోండి. పిచ్చుకల కంటే మనం శ్రేష్టమైన వాళ్ళం. మన దేహాన్ని చంపే వాళ్ళకి మనం భయపడవలసిన అవసరం లేదు. మన ఆత్మను నశింపచేయగలిగిన వ్యక్తి దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే శక్తివంతుడు, ఆయన మాత్రమే సృష్టికర్త. అటువంటి మహోన్నతమైన దేవుడు మనకు ఉన్నప్పుడు మనుషులకు భయపడవలసిన అవసరం మనకి లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ శ్రీకుమార్ గారు అడిగిన సందర్భంలో అన్నకి ఈ మాట నేను చెప్తున్నాను. అన్న, ఇదన్న ఇక్కడ విషయం. ఇంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. ఎంతో మంది భక్తులు అనబడిన వాళ్ళు కూడా ఇలాంటి శ్రమల గుండానే వెళ్ళారు. ఇప్పుడు విలియం కెరీ గారు ఉన్నారు, భారతదేశం కోసం తన ప్రాణం సైతం పెట్టడానికి ఈ దేశానికి వచ్చాడు. ఆయన రాబట్టి ఈరోజు మన దేశంలో ఎంతో అద్భుతమైన విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అది కాదనలేని సత్యం. ఎవడు కాదన్నావునన్నా సరే అది వాస్తవం. కానీ తన భార్య చాలా ఇబ్బంది పడింది, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని సైతము తను త్యాగం చేయడానికి కూడా వెనకాడలేదు. ఎందుకు తెలుసా? సత్యము కోసం ఆయన నిలబడ్డాడు. అంటే ఇప్పుడు మీరు కాస్త దీన్ని వక్రీకరించి మాట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు వక్రీకరిస్తానని నేను అనట్లేదు, కానీ అర్థం చేసుకోండి. అంటే భార్యకు విరోధంగా బిడ్డలను పోగొట్టుకునే సరే బిడ్డలకు అన్యాయం చేయడం, నో 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 నో. సత్యము నిమిత్తము ఎవరైనా సరే అభ్యంతర పడ్డా, ఇబ్బందులు పడ్డా సరే, ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. అది వాస్తవం. సో మీరు చెప్పిన సందర్భాలు మత్తయి సువార్తలోను అండ్ లోకాలో కూడా ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వస్తాయి. దేవుని కోసం నిలబడిన వాళ్ళకి ఇవి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం ఇది. ఇందులో తిరుగు లేదనమాట. ఇందులో మర్మాలు, రహస్యాలు ఏమీ లేవు. అది మీరు గుర్తుపడడం కష్టంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ సత్యము కోసము నిలబడే వాళ్ళు మీరు కాదు కాబట్టి. ఆ సత్యము గ్రహించి దాని నిమిత్తం నిలబడుతున్నాం మేము కాబట్టి. ఈరోజు మేము భారతదేశంలో పుట్టి భారతీయులుగా పిలువబడుతూ ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ఎంతో గర్వంగా చెప్పుకున్న సందర్భాలు కొన్ని వందల వేల సార్లు ఉంటాయి. కానీ యేసు ప్రభు నమ్ముకోగానే వెంటనే మీరు అనే మాటలు ఏంటో తెలుసా? మీరంటే మీరు కదన్నా, చాలామంది అనే మాటలు. డబ్బు కోసం మతం మారిపోయావు, దేశాన్ని అండ్ మీ తల్లిని అమ్మేసుకున్నావు, దేశ ద్రోహులు, ఇలాంటి నిందలు వేస్తున్నారు అన్నా. ఇది చాలా చాలా చండాలమైన బిహేవియర్. చాలామందికి మతోన్మాదులకు నేను చెప్పేది ఇదే. ఎందుకు ఇప్పటి వరకు ఒక భారతీయ పౌరుడిగా ఉండి ఒక సోదరుడిగా ఉన్న నేను యేసుక్రీస్తు నమ్ముకుని ఇంత విరోధంగా నాతో నా గురించి మాట్లాడుతున్నారో తెలుసా? అదే ఇక్కడ చెప్పిన సందర్భం. నేను ఏ అన్యాయం చేయలే, ఎవరికి ద్రోహం చేయలే. భారతదేశంలో ఏ వ్యక్తికి కూడా నేను ద్రోహం చేయలే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నేను మనుషులను ప్రేమిస్తాను. భారత మాతకు జయనకపోతే అది ఒక సమస్య. దేశంలో అందరిని ప్రేమించడం పక్కన పెట్టేస్తారు, కానీ భారత మాతకు జై అనాలి. కల్పించిన ఒక వ్యక్తికి జై అనడం ఏంటో కానీ మనం పక్కన ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నామని విషయం మర్చిపోతున్నారు. గోవును పూజిస్తున్నారు, దాన్ని వాట్ ఎవర్, అది దేవుడో కాదో నాకు సంబంధం లేదు. కానీ ఒక పశువు కోసమో తోటి భారతీయులను చంపుతున్నారు. గరికపాటి గారు అంటారు కదా, గోవును పూజించాల్సిన అవసరం లేదు అని. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. అంటే మనుషులు ఎలా శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్నారో అర్థమవుతుందా? కాబట్టి ఆ గోవు మాంసం తిన్నవాడు, వాడు చంపబడ్డము, ఇవన్నీ వేరు వేరు. కానీ ఖచ్చితంగా
దేవుని కోసం నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సమస్యల గుండానే వెళ్తారు. ఆ వాక్యాలను బైబిల్లో వ్రాయడం జరుగుతుంది, మీరు వాటి గురించి మాట్లాడారు. ఓకేనా? మీరు ఒక మాట అన్నారన్న, బైబిల్ మీరు సరిగ్గా చదవరు, మీరు వక్రంగా చదువుతారు, తిన్నగా చదవండి బైబిల్ అని, తిన్నగా చదవండి అని చెప్పేసి మీరు అన్నారు కదా. అంటే ఎల్కేజీ లెవెల్ ఇది, పిహెచ్డి లెవెల్ మీ హిందూ ధర్మాలు అన్నట్టు. అన్న బాగానే ఉంది అన్న జోక్, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ అన్నా, ఇవి చెప్పుకోవడానికే, జస్ట్ చెప్పుకోవడానికే. దీంట్లో ఉన్న వాస్తవం ఏంటో చూద్దామా. తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, యేసుక్రీస్తు వారు తల్లిని పట్టించుకోలేదు, సరిగ్గా చూసుకోవట్లేదు, ఆయన ఈ వాక్యాన్ని ఫాలో అవ్వలేదు. మీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని యేసుక్రీస్తు వారే ఫాలో అవ్వలేదని చెప్పేసి శ్రీకుమార్ గారు అన్నారు. అన్న, శ్రీకుమార్ అన్న, మరొక విషయం మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం, అది మనం ఆలోచించాల్సిన విషయం. మత్తయి సువార్త 1:21 ఫ్రెండ్స్, మత్తయి సువార్త 1:21 ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే ఈ పుట్టబోయే శిశువు తన ప్రజల పాపము నిమిత్తం ఆయన అంటే ఆయన విమోచిస్తున్నట్టు, వారి పాపాల నుండి ఆయనే రక్షిస్తాడు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ఒక రక్షకుడుగా మనకు కనిపిస్తున్నాడు. అంటే హిందూ లాంగ్వేజ్ ఏదో ఉంది, కారణ జన్ముడా సంథింగ్, ఏమో నాకు తెలీదు, వదిలేసండి ఆ విషయం. సో ఒక కార్యము నిమిత్తం ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చినట్టు, ఆయన శిశువుగా జన్మించినట్టు మనకు వాక్యాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా లూకాసువార్త 2:11 అందులో నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఉంటుంది. అంటే ఆయన రక్షకుడుగా అక్కడ మనకు కనిపిస్తుంది. అదే లూకాసువార్త 2:32 సకల ప్రజలకు ఆయన రక్షణ కలుగు చేస్తున్నాడు అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. సకల ప్రజలకు ఒక గొప్ప రక్షణ, అది క్రీస్తు వారి ద్వారా మనకు అర్థమవుతుంది. లూకాసువార్త 2:11 2:32 మత్తయిసువార్త 1:21 ఈ వాక్యాలను బట్టి మనకి యేసుక్రీస్తు వారు రక్షకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు, అంటే ఆయన పుట్టుక గురించి. అదేవిధంగా లూకాసువార్త 2:48-49 ఖచ్చితంగా ఒకసారి వాటిని తీసి చూడండి, నేను ఇక్కడ ఐఎంపీని పెట్టాను. లూకాసువార్త 2:48-49 ఆయన తల్లిదండ్రుల్లో ఆయన్ను చూచి మిక్కి ఆశ్చర్యపడిది ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. తల్లిదండ్రులు వాళ్ళు చాలా బాధపడుతూ, అంటే మరే గారు అని యోసేపు వీళ్ళు బాధపడుతూ యేసుక్రీస్తు వారిని ఎత్తుకోవడం జరుగుతుంది అన్నమాట, ఆయన బాలుడిగా ఉన్నప్పటికీ. 49 ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరగరా? ఎక్సలెంట్, గుర్తుపెట్టుకో అన్న, శ్రీకుమార్ అన్న, యేసుక్రీస్తు వారు 12 వయసులోనే ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడన్న విషయం ఆయనకు బాగా గుర్తుంది. 12 వయసులోనే యేసుక్రీస్తు వారు అసలు ఏ పని మీద వచ్చారు ఈ భూమి మీదకి ఆయనకు బాగా గుర్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, 51 ఒకసారి గమనించండి, అందులో నేను ఒక లాస్ట్ మాట ఒకటి చదువుతున్నాను. 51 అందులోనే ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. మరే గారు
ఈ సంగతుల్ని హృదయంలో దాచిపెట్టుకుంటుంది. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, తన 12 సంవత్సరాల వయసులో చెప్పిన మాట, మరే గారు ఈ బొడ్డడు ఇలాగే వాగుతాడులే అని అనుకోలే, మనసులో పెట్టుకుంది. ఎందుకంటే మరియకు తెలుసు ఆయన రక్షకుడు అని. యేసుక్రీస్తు చెప్పిన మాట 12 సంవత్సరాల వయసులో, నేను బాధపడుతున్నాను నీ గురించి అని అంటే, ఆయన సింపుల్గా అన్న మాట ఏంటంటే, మీరు ఎందుకు బాధపడుతున్నారు? నేను నా తండ్రి పని వల్ల ఆయన పని మీద ఉన్నానని మీకు తెలియదా అని అన్నాడు. అంటే అక్కడ 12 సంవత్సరాల వయసులో నా మాట అన్నాడంటే ఆయనకు స్పష్టంగా ఉంది మైండ్లో, దేవుని పని నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చాడు అని. తండ్రి చిత్తానుసారంగా ఆయన వచ్చాడు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మరి నెంబర్ 1 అక్కడ మీరు నోట్ చేసుకోండి, తండ్రి పని మీద. ఓకే, నెంబర్ 1 తండ్రి పని మీద ఆయన 12 సంవత్సరాల వయసులోనే మాట్లాడడం జరుగుతుంది. అయితే యూదుల ఆచార ప్రకారము, వారి సాంప్రదాయ ప్రకారము, లూకా సువార్త 3:23 ఆ 23వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. వారి సాంప్రదాయ ప్రకారం ఏంటంటే 30 సంవత్సరాలు వచ్చిన వాడు బోధకుడవుతాడు. అప్పటి వరకు కూడా వాళ్ళు బోధకులు కాలేరు, అవకాశం లేదనమాట. మినిమం 30 సంవత్సరాలు. ఓకేనా? ఆ 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు బోధకులుగా పిలువబడతారు, వాళ్ళు బోధిస్తే. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత బోధకుడిగా పిలువబడ్డాడు. అయితే మరి అప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? దీని గురించి చాలామంది వీడియోస్ పెట్టారండి, అవన్నీ పెద్ద పెద్ద వీడియోస్, సైంటిఫిక్గాను అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఒక కామన్ క్రిస్టియన్గా మాట్లాడుతున్నా, 30 సంవత్సరాల తర్వాత ఆయన బోధ చేయడం మనం గమనించాం. అయితే లూకా సువార్త 2:52 ప్రకారము ఆయన మనుషుల దయలో ఎదగడం మనం గమనిస్తాం. లూకా సువార్త 2:52 మనుషుల దయలో వర్ధిల్లినో అని ఉంటుంది. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క మంచి అభిప్రాయంలో ఈయన ఉన్నాడు. 4:22 అదే లూకా సువార్త 4:22 ఈయన యోసేపు కుమారుడు కదా అని చెప్పేసి అక్కడ వ్యక్తులు ఆయన్ని గుర్తించినట్టు మనం గమనించగలం. అంటే అక్కడ ఆయన యేసుక్రీస్తు బోధన చూసి షాక్ అవుతున్నారు. ఇతను జస్ట్ మనలో ఉన్న వ్యక్తే కదా, ఇతను యోసేపు కుమారుడే కదా, మరి ఇప్పటి వరకు లేనిది, ఎందుకు ఇలాగా మారాడు, ఎందుకు ఇలా బోధిస్తున్నాడు అని ఒక మొదలైంది. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు 30 ఇయర్స్ వరకు కూడా ఆయన తన ఇంటిలోనే ఉన్నట్టు కూడా మనకి అక్కడక్కడ ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి వాక్యంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు. అయితే మనం ఆ విషయం మర్చిపోకూడదు. ఆయన వచ్చిన నెంబర్ 1 ఆయన వచ్చిన పని ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన ప్రధాన లక్ష్యం అదే. సో ఆ విషయంలోనే మరే గారికి చెప్తాడు. మరే గారు ఆల్రెడీ ఆ విషయాల గురించి మనసులో పెట్టుకుంది. ఆ తర్వాత మత్తయి సువార్త 12:1 ఒకసారి తీయండి. మత్తయి సువార్త 12:47-49 అండి. అన్న శ్రీకుమారన, ఈ మాటలను బట్టే కదా నువ్వు మాట్లాడింది. ఏమని? తల్లి వస్తే ఏమన్నావు? ఇప్పుడు తల్లి సోదరులు వచ్చారు, అక్కడ తల్లికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడినట్టు, పైగా ఆవిడ తీసి అవతలేసినట్టు మాట్లాడినట్టు యేసుక్రీస్తు వారు శ్రీకుమారన్న నువ్వు అన్నావు. అదే సందర్భం గురించి వస్తే నేను మాట్లాడతాను. మత్తయి సువార్త 12:47-49 కూడా ఒకసారి చూసినట్లయితే, అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపలకు నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చూపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. ఇంకొక మాట, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అన్నమాట, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు నా తల్లియు అనెను. నెంబర్ 2,
పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట ప్రత్యేకించి వాడాల్సి వచ్చిందంటే, ఇందాక మాట ఏంటి 12 సంవత్సరాల టైంలో నా తండ్రి పని మీద ఉన్నాను అని, ఇప్పుడు మాట ఏంటి ఒక స్పెషల్గా ఒక గొప్ప గెస్ట్కి పిలిచినప్పుడు అతని తరపున వాళ్ళు ఎవరైనా సరే ఆటోమేటిక్గా గెస్ట్ అయిపోతారు, గొప్ప వాళ్ళు అయిపోతారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తన తల్లికి తన సహోదరుడికి గొప్ప పొజిషన్ రావడానికి అవకాశం ఉంది యేసుక్రీస్తుని బట్టి. కానీ కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అక్కడ తల్లి స్థానాన్ని తొక్కి పట్టి పక్కన పడేలా, వీటికంటే ప్రాముఖ్యమైంది యేసుక్రీస్తు గొప్ప బోధకుడు అని చెప్పేసి వీళ్ళంతా ఘనంగా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయితే నా తల్లిదండ్రుల కంటే, ఈ భూమి మీద నా తల్లిదండ్రులు నా సోదరుల కంటే దేవుని చిత్తం చేసేవాళ్లే నాకు తల్లి అవుతారు, సహోదరుడు అవుతాడు, సహోదరి అవుతుంది అని చెప్పాడు. అంతేగాని తల్లిని కించపరిచినట్టు అక్కడ మాట్లాడలేదు. అంత మాత్రాన తల్లిని దాన్ని సన్మానించడం లేదు, తల్లిని ఏంటంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని అతను ఫాలో అవ్వడం లేదు అనడం సరైన విధానం కాదు, అది అవివేకమే. ఎందుకనుకుంటున్నారు, ఇప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఆ మాట చెప్పాడు, అంత మాత్రాన తల్లిని అసలు పట్టించుకోకుండా వదిలేసినట్టేనా? అది 30 సంవత్సరాల వరకు కూడా యేసుక్రీస్తు వారు ఇంట ఉన్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. ఆ రెండో విషయం గుర్తుపెట్టుకోండి, ఏమని, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే అంటే అప్పటికి కూడా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తున్నాడు అక్కడ? దేవుని వైపు ప్రజలు చూడాలని చెప్పేసి ఆ ఫోకస్ని దేవుని వైపు చూపిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మరొక విషయం 13:1 అది కాస్త గమనిస్తే, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరము కూర్చుండెను. అంటే యేసుక్రీస్తు వారు ఇంటి దగ్గర నుంచే బయలుదేరినట్టు మనకు కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆయన మరలా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది, బయటకు రావడం జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వేరే ఇళ్ళలో ఉండడం జరుగుతుంది. అంటే తన స్వగృహంలో ఆయన ఉన్నాడు, ఆయన నివసించాడు, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా తల్లిని తండ్రిని పట్టించుకునేవాడు యేసుక్రీస్తు వారైతే ఇంకొక సందర్భం, మంచి సందర్భం ఉంటుందండి. 3:21 క్షమించండి, కొంచెం లెంతీగా ఉంటుంది, ఇది ఒక పెద్ద ప్రసంగం లాంటిది. అసలు నిజం చెప్పాలంటే గంటకు పైన పడుతుంది దీని గురించి మాట్లాడాలంటే, క్లుప్తంగా మాట్లాడాలంటే. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కోసం నేను చాలా షార్ట్ కట్లో మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. 3:21 కదా, ఓకే. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి, గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఇరవై ఒకటో వచనం అది కూడా ఇంపార్టెంట్. 20 వచనం 21 ఆ రెండు గుర్తు చదువుకొని మరలా చదువుతాను ప్లీజ్. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి, ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు జనులు గుంపులు ఉన్నవారన్నమాట. అయితే భోజనం చేయడానికి కూడా వారికి వీలు లేదు, అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు భోజనం చేయడానికి కూడా వీలు లేనంత గుంపులు గుంపులు జనం వచ్చారు వాళ్ళ ఇంటికి. అప్పుడు ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొని పోయిరి. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, ఇంతమంది సమూహం ఉన్నప్పుడు యేసుక్రీస్తు మీరు బయట కూర్చొని నేను భోజనం చేసి వస్తానని అన్నాడా? అట్లా అనడు. నాకు అక్కడ అర్థమైన సందర్భం ఏంటంటే, అంతమంది గుంపులు వచ్చేపాటికి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళకి ఏంటంటే మాట్లాడు, ఏంటంటే వాళ్ళకి ప్రకటిస్తూ, వాళ్ళకి బోధిస్తూ. కానీ తన కుటుంబంలో ఉన్న వాళ్ళకి నచ్చల ఈ విషయం, తల్లికి సోదరులకు వీళ్ళకి నచ్చల. అప్పుడేమన్నారంటే మా వాడికి మెంటల్ వచ్చింది, మా వాడికి మతిపోయినట్టుంది అని చెప్పేసి యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, అంటే ఆయన తీసుకురావడానికి. ఎందుకని, అరే తన కొడుకు బోధ అంటానికి కూడా అక్కడ సమయం లేకుండా పోయింది, జనాలు అంతమంది వచ్చారు.
ఇది నువ్వు అన్నావు కదా తల్లి ప్రేమ అని. ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ అన్న, తల్లి ప్రేమ. కానీ యేసుక్రీస్తు వారు ప్రతి చోట కూడా తల్లి ప్రేమను కించపరిచినట్టు కానీ తల్లిని పక్కకు దూసినట్టు కానీ ఎక్కడ ఆయన ప్రవర్తించలా. ఆయన దేవుడికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంత మాత్రాన ధర్మశాస్త్రంలో ఉన్న మాటని, ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞను ఈయన పాటించినట్టు మీరు అనుకోవడం అది పొరపాటు. ఓకే, లూకా సువార్త 11:27-28 చదవండి. పదకొండు 27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవిని కేకలు వేసి చెప్పగా. చూడండి, మీరు గమనించారా, అక్కడ సమూహంలో ఉన్న ఒక వ్యక్తి, ఒక లేడీ లేచి, బాబు నిన్ను ఏ గర్భం అయితే మోసిందో ఆ గర్భము, నువ్వు ఏ స్థానములను అయితే పాలు తాగావో ఆ స్థానములు ధన్యములైనవి అని. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? అక్కడ చూడండి, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరిధన్యులని చెప్పాను. ప్రైజ్ గాడ్. మరలా కూడా ఇక్కడ కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనుషులను హెచ్చింపజేసే సమయంలో వెంటనే క్రీస్తు వారు ఏం చేశారంటే ఆ హెచ్చించే ప్లేస్లో దేవుడు ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ. దేవుని వాక్యము గైకొను వారు మరిధన్యులు. అమ్మా నిజమేనమ్మా, నేను ఏ పా ఎవరినైతే ఎవరైతే నన్ను కన్నారో వాళ్ళు గొప్పవారే కాదనడం లేదు, కానీ దేవుని వాక్యము గైకునే వాళ్ళు మరింకా ధన్యులమ్మా అని ఆవిడతో చెప్పాడు. ఏమండి, మరియ గారికి ఎంత మంచి పేరు వచ్చింది శ్రీకుమార్ అన్న. ప్రపంచంలో చాలా మంది మరియను పూజించేవాళ్ళు ఉన్నారు. సరే, ఆ విషయం పక్కన పెట్టండి, అది కరెక్ట్ కాదనుకోండి, అయినప్పటికీ చెప్తున్నాను. ఎంతో మంది మరియా పుణ్యస్త్రీ అని, ఆవిడ గొప్ప స్త్రీ అని ఆ కాలంలో దేవుని యొక్క కృపను పొందుకుందని చెప్పేసి ఆవిడ ఘనపరచడము, ఇప్పటికి కూడా 2000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా మరిని గౌరవించే వాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఎస్, మేము కూడా గౌరవిస్తాం. వాక్యాన్ని చదివి దేవుని విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా మరిని గౌరవిస్తారు. అదే సమయంలో అక్కడ కూడా అదే జరిగింది. ఇంత మంచి పేరు వచ్చిందండి తల్లికి. తల్లిని సన్మానించడం అంటే తల్లిని కూర్చోబెట్టి శాలువా కప్పి, అమ్మా నేను నిన్ను సన్మానిస్తున్నానమ్మా, దేవుని వాక్యంలో సన్మానించమని ఉంది కదా అని చెప్పి సన్మానించడం కాదన్నా. ఏ కన్నబిడ్డ అయితే ఒక ప్రయోజకుడయ్యి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తాడో అప్పుడు నిజమైన కొడుకుగా అతను ఆ సమాజంలో ఇది వీళ్ళకి గుర్తింపు వస్తుంది. అప్పుడు ఇతను నా కొడుకు అన్న సంతోషం ఆనందం వాళ్ళకి కలుగుతుంది. యేసుక్రీస్తు వల్ల తన తల్లి యొక్క పేరు మారుమోగిపోయింది, తన తండ్రి పేరు మారుమోగిపోయింది. ఇతను యోసేపు కుమారుడు కాదా? నీ తల్లి చాలా గొప్పదయ్యా. ఇదన్నా సన్మానించడం అంటే, ఇది సన్మానించడం అంటే. నేను అంటూ ఉంటాను, నన్ను మా నాన్న తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు, పాపం ఆయనకి ఏంటంటే నేను బాగా మంచి జాబ్ చేయాలి, జాబ్ చేసుకుంటూ బాగా సంపాదించాలి, నా కొడుకు దర్జాగా ఉండాలి అని మా నాన్న ఆలోచన. నాది ఆలోచన కాదులే అండి. అయితే చాలామంది నా సోదరి సోదరులు నన్ను అప్రిషియేట్ చేసేటప్పుడు మా నాన్నే మమ్మల్ని గనపరుస్తూ ఉంటారు. గనపరచడం అంటే అసలు నేను నిజంగా, ఒక ఆవిడ అందనమాట నాతో డైరెక్ట్గా అన్నది, అసలు నీలాంటి కొడుకు గనక నాకుంటేనా అని. నిజంగా మీ అమ్మ చాలా అదృష్టవంతురాలయ్యా అంది. మీ నాన్న చాలా అదృష్టవంతుడు, నీలాంటి కొడుకును కన్నందుకు అన్నారు. అన్నా వాళ్ళు నన్ను కన్నందుకు వాళ్ళు అదృష్టవంతులు కాదన్నా. నేను దేవుని పని చేస్తున్నాను కాబట్టి, దేవుని తట్టు నేను నిలబడ్డాను కాబట్టి నన్ను ప్రేమించే వాళ్ళు నా తల్లిదండ్రులు గౌరవిస్తున్నారన్నా. అది సన్మానించడం అంటే. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఆ బాధ్యతకు నేను విధేయుడై ఉండాలి. అది సన్మానించడం అంటే. శాలువా కప్పడము కాదు, అమ్మా నువ్వు సోపురు, అమ్మా నువ్వు డోపురు అని చెప్పి అనడం కాదు. మూడవసారి కూడా అక్కడ ఆ సందర్భంలో దేవుని వాక్యము గైకుని వారు మరెక్కువ ధన్యులు అని చెప్పి యేసుక్రీస్తు వారు మరలా దేవుని హెచ్చింప చేసినట్టు మానవులు దేనివైపు
చూడాలి అనేది ఆయన కలిగించినట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయాన్ని గమనించాలి అక్కడ మనం వాక్యంలో. మరొక విషయం అన్న, చివరిగా, చాలా లెంతీగా ఉంది ఈ వీడియో, ప్లీజ్ క్షమించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం, పంతొమ్మిది అధ్యాయం 26వ వచనం 27వ వచనం, త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తున్నాను. అక్కడక్కడ నా దాన్ని ఏమంటారు మర్చిపోయాను, సరిగ్గా పలకలేకపోతున్నాను, కొంచెం స్పీడ్లో క్షమించండి, తడబడుతున్నాను. 19:26-27 వచనంలో చూసినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, ఓకే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అన్నా శ్రీకుమారన, భయంకరమైన మరణ వేదనతో సర్వలోక మానవాళి పాపము ఆయన మీద మోపబడినప్పుడు, మరణానికి ఆయన చేరువలో ఉన్న సమయంలో, భరించలేని నొప్పులతో అల్లాడిపోతున్న సమయంలో, ఆ శిలువ మీద కూడా తన తల్లిని మర్చిపోలేదన్న. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంత వేదనలో ఉండి కూడా ఫస్ట్ మాట ఏమో, వీరందరినీ క్షమించండి అన్నాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరిద్దరు వీరిని క్షమించండి. ఆ తర్వాత మూడో మాట, తన తల్లిని, అమ్మా ఇదిగో ఇతను ఇక్కడి నుంచి నీ కొడుకు, శిష్యుడికి చెప్పాడు ఇక నుంచి నీ తల్లి. తను చనిపోయేటప్పుడు కూడా తన తల్లి బాధ్యతను ఆయన మరచిపోకుండా, విడిచిపెట్టకుండా ఆ బాధ్యతను తన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. దట్ ఈస్ ద లవ్. దేవుని ప్రేమలో అన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్న. యేసుక్రీస్తు కూడా దాన్ని ఆచరించి చూపించాడు. చావు బతుకుల మధ్యలో ఉన్న ఏ క్రైస్తవుడు కూడా ఆ సమయంలో ఉన్నప్పుడు తల్లి గుర్తుకు రాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు తను మరణించే ముందు కూడా తన తల్లిని తన శిష్యుడికి అప్పగించి, ఇక నుంచి ఈవిడ బాధ్యత నీది అని చెప్పాడు. అంటే ఒక శిష్యుడికి గురువు గారు బాధ్యత అప్పగించాడు అంటే ఆ బాధ్యత గురువు చేస్తున్నాడా చేయడం లేదని అర్థం. యేసుక్రీస్తు గురువుగా ఉన్నప్పుడు తాను ఏదైతే చెప్పాడో దాన్ని చేసి చూపించాడు కూడా, తాను ఏదైతే చేస్తాడో దాన్నే చెప్పాడు. ఇక్కడ తన తల్లి పట్ల ఆయన ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు కాబట్టే శిష్యుడికి ఆ బాధ్యతను అప్పగించాడు. తల్లిదండ్రులను సన్మానించడం క్రైస్తవుడు తర్వాత ఎవరైనా సరే, ఇందులో మాత్రం తిరుగులేదనా చెప్తా ఈ విషయం గురించి. అఫ్కోర్స్ క్షమించండి, హిందువులలోను అండ్ ముస్లింస్లోను మరి ఇతర మతాలలో కూడా చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు ప్రేమించి వాళ్ళని గౌరవించేవాడు, సారీ. అయితే ఈ విషయంలో చెప్తున్నాను అన్నమాట, క్రైస్తవుడు చచ్చేటప్పుడు కూడా తన తండ్రి తల్లిని మర్చిపోడు, తన తండ్రిని మర్చిపోడు. ఇది పార్ట్ వన్. ఎందుకంటే ఇంకొక భాగం మిగిలిపోయింది, దాని గురించి మాట్లాడతాను. ఇది పార్ట్ వన్. దయచేసి వీడియో ఎక్కువగా ఉందని చెప్పేసి ఇబ్బంది పడమాకండి, క్షమించండి, కానీ చూసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీకుమారన, నా యేసు తన తల్లిని విడిచిపెట్టలేదు, వాక్యాన్ని గైకొన్నాడు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు. ఎలాగైతే లేఖనాలను నెరవేర్చాడో, ఆజ్ఞగా విధించబడిన ఆ తల్లిదండ్రులు సన్మానించవలసిన విషయం ఆజ్ఞగా విధించబడింది కూడా యేసుక్రీస్తు వారు చేశారు. 30 సంవత్సరాల పాటు కూడా ఆయన ఇంటి నుండే ఆయన చాలా విషయాలు కార్యక్రమాలు చేసి ఉండుంటాడు. ఏం పని చేశాడు అనేది మనకు తెలియదు, ఎక్కువ మంది వడ్ల పడి ఉండుంటాడు అంటారు, ఓకే రైట్. కానీ ఆయన ఇంట్లో ఉన్నట్టే సమాజంలో చాలామంది ఆయన గుర్తుపట్టినట్టే, అప్పటి వరకు బాగానే ఉన్న అన్నకేమైపోయింది, ఈ నా కొడుకు ఏమయ్యాడు,
అసలు బొమ్మ తింటానికి కూడా సమయం కూడా లేదని చెప్పేసి మత్స్యమిస్తుంది తప్పినట్టుంది మా ఓడికి అని చెప్పేసి ఆయన పట్టుకోవడానికి చూశారు. ఎందుకంటే 30 సంవత్సరాల లోపు ఆయన క్యాజువల్గా ఉన్నాడు, కానీ 30 సంవత్సరాల తరువాత ఆయన బోధకుడిగా కనిపించాడు. కాబట్టి తన కుటుంబంలో ఎక్కడా కూడా తల్లిని విస్మయించినట్టు ఎక్కడా కనిపించదు. అలాంటి కనిపించే ప్రతి సందర్భంలో కూడా ఆయన దేవుని వైపు ప్రజలను నడిపించడం కోసం దేవుని హెచ్చింపజేశాడు. సుమారు 3 చోట్ల తల్లిదండ్రులకి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవునికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాడనమాట వాళ్ళ వైపు. అంతేగాని తల్లిదండ్రులు వదిలేసేయండి తిరిగేసేయండి అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. మరి విషయం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా విరోధం గురించి, వాళ్ళకి వీళ్ళకి విరోధం పెట్టవచ్చు. సత్యము కోసం ఎవడైతే నిలబడతాడో వాడు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. ఏ సోదరైనా సరే, ఏ సోదరుడైనా సరే, తన ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే వ్యతిరేకిస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా, వీళ్ళు సత్యం కొరకు నిలబడ్డారని అర్థం. ముఖ్యంగా క్రైస్తవ జీవితం గురించి, అంతేగాని పనికిమాలిన వ్యవహారాలు చేసి ఇంట్లో వాళ్ళతో తిట్లు తినేవాడి గురించి నేను మాట్లాడడం లేదు. కాబట్టి ఇది పార్ట్ వన్ అన్నా, నెక్స్ట్ పార్ట్ టూ వస్తుంది. ఏది మాతృదేవోభవ పితృదేవోభవ, ఈ విషయం గురించి, పురాణాల గురించి, ఐ మీన్ నువ్వు ఏ విషయంలో హెచ్చింపజేసావో వేటి గురించి అయితే, అసలు బైబిల్ విషయంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్ నా అభిప్రాయం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.